ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శాశ్వతమైనది.
ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది. తొంభై తొమ్మిదో కీర్తన మనం చూసినట్లయితే ఒక మాట మూడు సార్లు రాయబడింది. అదేంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అన్న మాట మూడు సార్లు. మూడో వచనంలో ఉంది యెహోవా పరిశుద్ధుడు, అలాగే ఐదో వచనంలో ఉంది ఆయన పరిశుద్ధుడు, అలాగనే తొమ్మిదో వచనంలో ఉంది మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఎందుకు దేవుని గురించి ఇక్కడ మూడు సార్లు పరిశుద్ధుడు అన్న మాట రాయబడింది అంటే పరిశుద్ధత యొక్క విలువను మనం గ్రహించాలి. దేవుడు అంటే పరిశుద్ధుడు అని చెప్పే మాట మన ముందు ఎందుకు రాయబడింది అంటే పరిశుద్ధతలో ఉన్న విలువను మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో అనేకమైన విలువైనవిగా కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో ఏది విలువైందో మనం గ్రహించగలిగే స్థితిలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని యొక్క దృష్టిలో విలువైంది ఏంటంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పరిశుద్ధత ఉన్నది కాదు, పరిశుద్ధుడే ఆయన, ఆయన అంటే పరిశుద్ధుడు. సో అందుకోసమనే ఇక్కడ మూడు సార్లు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది గొప్ప గొప్ప వారుగా పిలువబడిన వారు, మహానుభావులుగా పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారందరూ కూడా పరిశుద్ధులుగా ఎన్నడూ కూడా ఎప్పుడూ రుజువు చేయబడలేదు. ఏదో ఒక సమయంలో వారు తప్పులు చేసిన వారుగానే దొరికిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో మనం ప్రభు గురించి చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు అనే మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధుడు అనే మాట మూడు సార్లు ఇక్కడ రాయబడింది. అలాగనే మొదటి సమయముల గ్రంథం 2:2 ఏమన్నదో తెలుసా? యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు. ఎంత మంచి మాట చూసారా? యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు అని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4:8 మనం చూసినట్లయితే Revelation 4:8 అక్కడ పరలోకంలో దేవదూతలు ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని చెప్పి మానక నిత్యము దేవుని కొనియాడుతున్నారు అని చెప్పి అక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏషియా భక్తుడు కూడా ఇదే దర్శనాన్ని చూశాడు. ఏషియా గ్రంథం 6:3 Isaiah 6:3 అక్కడ ఏమన్నదో తెలుసా? పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ప్రభువుని కొనియాడుతున్నారు అని చెప్పి అక్కడ ఏషియా భక్తుడు కూడా ఒక దర్శనాన్ని చూశాడు. టోటల్గా మనం చూసినట్లయితే పరలోకంలో నిత్యం దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారు. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుటే ఒక గొప్ప స్తుతి ఆరాధనగా మనకి కనిపిస్తుంది. అలాగనే బైబిల్లో ఇక్కడ 99వ కీర్తనలో 3 సార్లు పరిశుద్ధుడు అని రాయబడ్డం మనం చూస్తున్నాం. అలాగే మొదటి సమయముల గ్రంథం 2:2 యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు అని చెప్పి రాయడం చూస్తున్నాం. సో ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అనంటే పరిశుద్ధుడు అనే మాట రెండు విషయాలు మనకు తెలియజేస్తుంది. నెంబర్ 1, మన దేవుడు మనకి అన్యాయం చేయడు. నెంబర్ 2, మన దేవుని వంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఇది 2వ పాఠం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు, ధనవంతులు, పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ పరిశుద్ధుడిగా పిలువబడిన వారు ఎక్కడ కూడా లేరు. అందుకని అంటున్నాడు మన దేవుడు వంటి పరిశుద్ధుడు ఎక్కడనూ లేదు. ఒకరోజున ఒక పెద్ద సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఏమని నిర్వహించారంటే ప్రపంచంలో ధనవంతులైన వారు ఎక్కడున్నారు, ఎవరు ధనవంతులు, మొట్టమొదటి బెస్ట్ 10 తీద్దామని చెప్పన్నారు. భారతదేశం నుంచి ఎవరు ధనవంతులు అంటే లక్ష్మీ మిట్టల్, అతడు చాలా ధనవంతుడు అన్నాడు. ఓ అందరు చెప్పలు కూడా నిజమేనండి, మన భారతదేశం నుంచి కూడా ఒకడు ఉన్నాడు లక్ష్మీ మిట్టల్ అని చెప్పి ఆనందించారు. ఆ తర్వాత అమెరికా నుంచి ఎవరు అని అంటే బిల్ గేట్స్ అని అన్నారు. అవును, బిల్ గేట్స్ చాలా గొప్ప ధనవంతుడు అని వారు కూడా చప్పట్లు కొట్టుకున్నారు. ఆ తర్వాత ప్రపంచంలో బాగా క్రికెట్ ఆడే టాప్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరు అని చెప్పి ఇంకొక నినాదం లేచింది. వెంటనే మన భారతదేశం నుంచి సచిన్ టెండూల్కర్ 10,000 పరుగులు కొట్టాడు, కొడుతూనే ఉన్నాడు, కొడుతున్నవాడు, ఎన్ని కొడతాడో తెలియదు అని చెప్పి అన్నారు. అవును అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారు. వెంటనే ఆస్ట్రేలియా నుంచి బ్రాడ్మన్, అతను చాలా గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మా దేశం నుంచి అన్నాడు. అవును కరెక్టే అని చెప్పి బ్రాడ్మన్ కూడా చప్పట్లు కొట్టారు. చివరికి ఆఫ్రికా నుంచి ఏమని వచ్చిందంటే ఆ లారా చార్సవ్ మారా, ఎన్ని కొట్టాడో తెలీదు, లారా కొడుతూ ఉంటే ఒక్కొక్కరికి అర్థం కావట్లేదు, తక్కువ బంతుల్లోనే ఎక్కువ స్కోర్ చేస్తున్నాడు, కాబట్టి మా దేశం నుంచి లారా చాలా గ్రేట్ అని చెప్పన్నారు. అవును కరెక్ట్ అని చెప్పి అతనికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఓకే, ఈ విధంగా ధనవంతులు ఎవరంటే దొరికారు, క్రికెట్ ప్లేయర్స్ ఎవరంటే దొరికారు, అందగాళ్ళంటే ఎవరు అంటే దొరికారు. ఈ విధంగా అన్ని దొరికిన తర్వాత చివరికి ప్రపంచంలో పరిశుద్ధులైన వారు ఎవరు అని ఇంకొక క్వశ్చన్ రైజ్ చేశారు.
ప్రపంచంలో పరిశుద్ధులైన వారు ఎవరు అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. చేసినప్పటికీ అన్ని దేశాల వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. మా దేశంలో ఎవడున్నాడు, మా దేశంలో ఉన్నాడు, ఇండియాలో మరి అదేవిధంగా ఆఫ్రికాలోనూ మొత్తం దేశాలన్నీ చూసుకున్నారు. మా దేశంలో, మా దేశంలో, మా దేశంలో, మా దేశంలో ఎవరు పరిశుద్ధుడు, ఎవరు 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 అని చెప్పి చివరికి అందరూ కలిపేమన్నారంటే, ఏ దేశంలో చూపినా యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడుగా కనిపిస్తున్నాడని చెప్పి చెప్పారు. సభలు గురు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవరు, యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఈ లోకంలో ఈ విధంగా అన్ని వర్గాల్లో గొప్పవారు ఉండొచ్చు, కానీ మన దేవుడు అన్ని వర్గాలను గొప్పవాడు. అంతకంటే గొప్పగా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఈ రోజున పరిశుద్ధత యొక్క విలువ నీకు అర్థమవుతుందా? పరిశుద్ధతే మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. పరిశుద్ధతే మనం దేవుని యొక్క సన్నిధిలో నిలవబడడానికి అర్హులుగా చేస్తుంది. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు అని చెప్పి అంటుంది. ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నిలవబడగలరంటే పరిశుద్ధులు మాత్రమే నిలవబడగలరు. సో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంది తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు. ఎన్నిసార్లు పరిశుద్ధుడు? 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఉంది. ఎందుకు 3 సార్లు ఉంది? ఏమండి మీరు ఉండిన కోర ఎలా ఉంది అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, చాలా బాగుందండి అని అంటాం కదా. బాగుందంటే, సో మీ కోర ఎలా ఉందండి అంటే చాలా చాలా బాగుందండి అని అంటాం. ఇంకా ఎవరైనా గుచ్చి కోర ఎలా ఉందండి, పర్ఫెక్ట్గా చెప్పండి అంటే చాలా 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 బాగుందండి అని అంటాం. అంటే అర్థం ఏంటి? మనం ఒకే పదాన్ని 2-3 సార్లు చెప్తున్నప్పుడు దాని యొక్క విలువను మనం తెలియజేస్తాం. బైబిల్లో ఏదైనా పదం 3 సార్లు కంటిన్యూస్గా చెప్తే అంతకంటే ఉన్నతమైనది ఏదీ లేదు అని చెప్పి దాని అర్థం. సో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పడం ద్వారా దేవుడు అతి ఉన్నతమైన పరిశుద్ధత కలిగి ఉన్నాడు, అంతకంటే గొప్ప పరిశుద్ధత ఇంకా లేదు అని చెప్పి దాని యొక్క అర్థం. అంత గొప్ప పరిశుద్ధుడు మన దేవుడు. ఈ రోజున ఈ దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడినై ఉన్నట్లుగానే మీరును పరిశుద్ధులై ఉండు, పరిశుద్ధులగుటకే మీరు పిలువబడితే అని చెప్పి దేవుడు రాయించాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, దేవుని దగ్గరికి వచ్చిన మనం ఇంకా పాపిష్టి బ్రతుకు బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పాపపు బ్రతుకు నుంచి మనల్ని కూడా ఆయన స్వరూపాన్ని ఇవ్వాలని, ఆయన లాంటి పరిశుద్ధతను మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యేసులాగా ఉండడానికి నువ్వు విగ్గు పెట్టుకోవచ్చు, యేసులాగా ఉండడానికి అంగీ వేసుకోవచ్చు, యేసులా ఉండడానికి సిలువ వేసుకోవచ్చు, కానీ యేసులా ఉండడానికి నీ బుద్ధిని మార్చుకోగలవా? ఒకసారి ఆలోచించండి. ఒక గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభు సిలువ మోస్తున్న నాటికి వేస్తున్నాడు అనమాట. సో వీడు సిలువ మోస్తా ఉన్నాడు, ఏసైలాగే విగ్గు పెట్టారు, ఏసైలాగే గడ్డం పెట్టారు, ఏసైలాగానే మొత్తం అన్ని బట్టలై కట్టి సిలువ వీధిలో మోయిపిస్తూ ఉన్నారు. చూసే వాళ్ళందరికీ కూడా, అబ్బా ఆనాడు నిజంగా యేసు ప్రభు మోసినట్టుగానే ఉన్నాడండి, యేసుని చూస్తున్నట్టుగానే ఉన్నాడండి ఈ అబ్బాయి అని చెప్పి అన్నాడు. సో యేసు క్రీస్తు యాక్షన్లో ఈ అబ్బాయి సిలువ మోస్తూ ఉంటే ఇద్దరు సైనికులు ఇటు అటు ఉన్నారు, వారు కొరడాలతో రోలేస్తూ ఉన్నారనమాట. ఇందులో ఒకటి ఏంటంటే, ఆ యేసుక్రీస్తు యాక్షన్ చేస్తున్నాడికి ఈ సైనికుడికి పడదు, చాలా రోజుల నుంచి గొడవ, కరెక్ట్గా దొరికాడు. సో యేసు ప్రభు సిలువ మోస్తా ఉంటే ఒక్కటి ఢామ్ అనేస్తే, అరే మెల్లిగా కొట్రా నెప్పబడుతుంది అని అన్నాడు కదా. యేసు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయిచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని. అరే మెల్లిగి కొట్రా వాసిపోతుంది అని చెప్పి వీడు అన్నాడు కదా. ఆయన ఊరుకుంటాడా, ఎప్పటి నుంచి బాగా 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 మండిపోతా ఉన్నాడు, ఓ అని రోలేస్తా ఉన్నాడనమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, కోపం గొడవలు ఉంటే తర్వాత తెలుసుకుందాం, ఇప్పుడు నువ్వు అలా కొట్టడం అంత ఇదిగా లేదు. నువ్వు నేనేదో జీసస్ యాక్షన్ చేశానని నువ్వు అలా చేయడం అసలు బాగలేదు, మెల్లిగా కొట్టు. అబ్బా దేవా క్షమించు అన్నాడు. అరే మెల్లిగా అని అంటున్నాడు లోపల. ఆడు ఇంకా కొడతా ఉన్నాడు, ఆడు ఇంకా కొడతా ఉన్నాడు, గట్టిగా కొడతా ఉంటే, ఏంట్రా సిలువ వేషం వేశానని చెప్పి నువ్వు నన్ను వేషాలు వేస్తున్నావు, నువ్వు అయిపోని క్యారెక్టర్ నీ సంగతి తేల్చేస్తానని చెప్పి అన్నాడంట. చూసారా, సిలువ క్యారెక్టర్ అయిపోయిన వెంటనే సైతన్ క్యారెక్టర్ ఎత్తుతాడు అనమాట. నెక్స్ట్ ఆడు సైతన్లా బయలుదేరిపోతాడు. నెక్స్ట్ చూడండి, యేసు ప్రభువులా నువ్వు తయారవ్వచ్చు బయట రూపంలో, కానీ దేవుడు ఆ విధంగా నువ్వు తయారవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ యేసు క్రీస్తుకున్న పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇటువంటి పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనం నిజంగా ఆశపడుతున్నామా? పరిశుద్ధత యొక్క విలువేంటో మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత అనేది మనల్ని ప్రభువుకి దగ్గరగా చేస్తుంది. పరిశుద్ధత లేకుండా మనం ఎప్పటికీ దేవుని యొక్క సన్నిధిలోనికి మనం చేరలేము. అందుకోసం అని చెప్పి మన జీవితంలో పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో ఈ పరిశుద్ధత ఉందా? ఈ లోకంలో ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అపరిశుద్ధత ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఎందుకోసం అంటే, పరిశుద్ధత మనల్ని ఎంత ధన్యులుగా చేస్తుందో అపవాదికి తెలుసు కనుక, అపరిశుద్ధతను ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా అనేక మందికి అపవాది అంటించడాన్ని మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితం నాకు ఈ ప్రార్థన వినిపించింది. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సహోదరి టీవీ వ్యూవర్ ఫోన్ చేసి, బ్రదర్ నా గురించి ప్రార్థన చేయండి, మా అత్తగారు తాగేసి నన్ను కొట్టేస్తున్నారు అని అన్నది. ఏంటమ్మా అత్తగారా భర్తగారా అని అడిగాను.
ఎందుకంటే అత్తగారు భర్తగారు కొంచెం క్లారిటీ కోసం అని చెప్పి, అంటే అదే బ్రదర్ భర్తగారు కాదు బ్రదర్ అత్తగారు, అత్తగారు ఆంటీ ఆంటీ ఏ ఫర్ ఆంటీ ఆంటీ అన్నాను. ఓ ఆంటీ నీకు ఆంటీ అంటే అవునండి అత్తగారు నన్ను కొడుతున్నారండి. ఎందుకు కొడుతున్నారమ్మా? తాగేసి కొట్టేస్తున్నారు బ్రదర్, తాగేసి కొట్టేస్తున్నారు బ్రదర్. ఆహాహా చూసారా, ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఎప్పుడు కూడా వినలేదు. పాపం ఎంతగా పెరిగిపోయిందో చూడండి. ఒకప్పుడు స్త్రీ తాగడం అనేది ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది, కానీ ఈ రోజున వాళ్ళు తాగి కొట్టే స్థితికి కూడా వచ్చేసారు. కారణం ఏంటో తెలుసా? అపవాది రోజు రోజుకి కూడా మనుషులు పాపాన్ని పెంచడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చుట్టూ ఉండే పరిస్థితులు నిన్ను ఇంకా పాపిష్టి వ్యక్తిగా మార్చేస్తుందా, లేకపోతే పవిత్రమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుందో నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం కుళ్ళిపోయింది కదా అని చెప్పి ఈ కుళ్ళిపోయిన లోకంతో నువ్వు కలిసిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ జీవితంలో నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మందిరానికి వస్తూ ఇక్కడ స్తోత్రాలు చెప్తూ నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు పరిశుద్ధుడే, శ్రమంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడే, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పరిశుద్ధుడే, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడే, అన్ని సమయాల్లో కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధత ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రభువుకి దగ్గర చేస్తుంది. పరిశుద్ధత అనేది ఏం చేస్తుంది అంటే మనకి గొప్ప ధైర్యాన్ని కలుగజేస్తుంది. పరిశుద్ధత అనేది ఏం చేస్తుందండి? మనకి గొప్ప ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎందుకు భయపడతారో తెలుసా? వారి హృదయంలో ఎప్పుడైతే పరిశుద్ధత లేదో వారికి ఆల్రెడీ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఎలాగే దేవునికి దూరంగా ఉన్నాను, నేను ఎలాగే ఫెయిల్ అవుతాను, ఆటోమేటిక్గా అవన్నీ తెలిసిపోతాయి. కానీ నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండేటప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండేటప్పుడు నువ్వు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటావు. అందుకోసం అని చెప్పి పరిశుద్ధతను ప్రేమించే ప్రజలుగా ఉండాలి. షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనేవారు ధైర్యంగా ఎందుకున్నారో తెలుసా? వారు దేవునికి విరుద్ధమైన పని చేయలేదు, విగ్రహానికి మొక్కలేదు, బలర్పించింది అని తినలేదు, వాటిని స్తుతించలేదు. రాజా నీకు సంజాయిషి ఇవ్వాలన్న చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని తప్పించ సమర్థుడు అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నారు. అగ్నిగుండంలో తోసినప్పుడు కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకోసమో తెలుసా? దేవుడు పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధులను ప్రేమిస్తాడని వారికి తెలుసు కనుక వారు ధైర్యంగా నించున్నప్పుడు ఆ పరిశుద్ధత యొక్క ప్రతిఫలంగా దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేశాడు. Psalm 99:4 యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. జాగ్రత్తగా గమనించండి, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. ఒక తర్జుమా ఏమని చెప్తుందంటే కరెక్ట్గా, పరిశుద్ధతను బట్టి నీవు రాజును స్థిరపరిచి ఉన్నావు అన్నది. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధత ఉంటుందో పరిశుద్ధత అనేది నిన్ను రాజుగా నిలబెడుతుంది. ఆమేన్. పరిశుద్ధత అనేది నిన్ను రాజుగా చేస్తుంది. దానియేలు గ్రంథం చూడండి, దేవుడు క్లియర్గా అక్కడ రాయించాడు. 7:18 Daniel 7:18 మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. ఎవరు రాజులు అవుతారు, ఎవరు రాజ్యాధికారాన్ని పొందుతారో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధులు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధుడిగా ఉంటావో, ఈ దానియేలు గ్రంథం 7:18 చెప్పినట్లుగా, అప్పుడే నువ్వు రాజ్యాధికారాన్ని పొందుతావు. అంటే నువ్వు పరిపాలించే స్థితిలో ఉంటావు. అందుకోసమని దేవుడు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఇటువంటి గొప్ప పరిశుద్ధత అనేది ఉందా? ఒకసారి ఆలోచించండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఏ వార్త చూసినా ఎక్కడ చూసినా అన్ని కూడా మనసుని పాడు చేసేటువంటి చెడ్డ తలంపులతో కూడిన అపవిత్రమైన వాటినే మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ప్రతీది కూడా మనిషిని పాడు చేస్తుంది, ప్రతీది కూడా మనిషిని భయపెడుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? అపరిశుద్ధత అనేది ఒక వ్యక్తిని చీకట్లోనికి, భయంలోనికి, పాతాళంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక సాతాను ఈ రోజులో అందరూ పాపం చేయడానికి కావాల్సిన అనేకమైన అవకాశాలను కల్పిస్తున్నాడు. అందుకోసమని అనేక మంది అపరిశుద్ధమైన వాటిని ప్రేమించే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు స్థిరపడకూడదు అన్నది సాతాను యొక్క తాపత్రయం, కానీ నువ్వు స్థిరపడాలి అన్నది దేవుని యొక్క తాపత్రయం. అందుకే అంటున్నాడు, మహోన్నతుని యొక్క పరిశుద్ధులే స్థిరపరచబడుదురు అని చెప్పి ఈ యొక్క దానియేలు గ్రంథం 7:18 దేవుడు రాయించాడు. ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అనేక మంది మేము స్థిరపడాలి, మేము దీవించబడాలి, మేము పరిపాలించే స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు. అయితే నీ జీవితంలో వీటన్నిటికంటే ముందుగా కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకోండి. మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నారో ఆటోమేటిక్గా దాని యొక్క వాగ్దానం, షరత్తో కూడిన వాగ్దానం ఇక్కడ ఉంది. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడతారో వారు స్థిరపరచబడతారు అని దేవుడు ప్రామిస్ చేశాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రాకులాడు, నిన్ను స్థిరపరచడం అనేది దేవుని యొక్క పని. నిన్ను దేవుడు తప్పనిసరిగా స్థిరపరుస్తాడు. అందుకని పరిశుద్ధత యొక్క శక్తిని మనం గ్రహించాలి. పరిశుద్ధత అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధత అనేది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. పరిశుద్ధత అనేది మనల్ని స్థిరపరుస్తుంది. పరిశుద్ధత అనేది మనల్ని పరిపాలించే స్థితిలోనికి మనల్ని తీసుకొని వస్తుంది. పరిశుద్ధత అనేది మనకి పరలోక రాజ్యాన్ని
ఇస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధున్నై ఉన్నట్లుగానే మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పన్నాడు. పరిశుద్ధత అనేది నీ జీవితంలో లేకుండా నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు రాజు అయిపోవాలి, నేను హెచ్చింపబడాలి అని నువ్వు ఎంతకాలం ఎంత మంది చేత ప్రార్థన చేయించుకున్నా నీ జీవితంలో ఎప్పటికీ కూడా హెచ్చింపబడలేవు, ఎప్పటికీ కూడా నువ్వు స్థిరపరచబడలేవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పరిశుద్ధపరిచే ఆశీర్వదిస్తాడు. ప్రతిదాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. ఏడవ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే నీ జీవితంలో కూడా పరిశుద్ధపరచబడి ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ పాపికి కూడా దేవుడు రాజునిగా చేయడు, ఏ పాపికి దేవుడు కిరీటాన్ని పెట్టడు. 103వ కీర్తనలో ఒక ఆర్డర్ దేవుడు రాయించాడు. అక్కడ ఏముందంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకని చెప్పి అంటున్నాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాడు. అంటే పాపాలు క్షమించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పాపాలు ఒప్పుకోగలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే పాపాలని క్షమించే ఒప్పుకునే స్థితిలోకి వచ్చి నువ్వు పరిశుద్ధుడు అవుతావో, పరిశుద్ధుడు అయిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే విమోచించి అప్పుడు దేవుడు కిరీటం పెడతాడు. పాపికి డైరెక్ట్గా దేవుడు వచ్చి కిరీటం పెట్టాడు అనుకోండి, అంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు. నువ్వు పాపంలోనే జీవితం నాకు దేవుడు కిరీటం పెట్టుదేవా అని నువ్వు అడుగుతూ ఉంటావు. దేవుడు ఏమంటాడంటే పాపాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీకు నేను కిరీటాన్ని ధరింపజేస్తాను. అందుకే అంటున్నాడు, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. అందుకనే నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించు. ఆ పర్వాలేదులే అని చెప్పి సిల్లీగా తీసుకోకు. ఇది దేవునికి చాలా విలువైనది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులు పరిపాలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులై దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మీ జీవితంలో ఈ పరిశుద్ధతను కలిగి ఉండడానికి ఇష్టపడ్డారా? యోసేపు కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏంటది? అతనికి కిరీటం ధరింపజేయాలని, అతడు పరిశుద్ధుడుగా పరిపాలించాలని, రాజ్యాధికారం చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఆ యోసేపుకు ఒక చిన్న టెంప్టేషన్ వచ్చింది. ఆ స్త్రీ తనతో సయనించమని చెడ్డ ప్రేరణ కలుగు చేసింది. ఆ సమయంలో యోసేపు ఏం చేశాడు తెలుసా, నా దేవునికి విరోధంగా ఎంత గొప్ప ద్రోహ కార్యాన్ని నేను ఎలా చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. ఫరోకు విరుద్ధంగానో, లేకపోతే అక్కడ చూసే వాళ్ళకి విరుద్ధంగానో, లేకపోతే వారి అమ్మకు విరుద్ధంగానో, నాన్నకు విరుద్ధంగానో అని అనట్లేదు, నా దేవునికి విరోధంగా ఎంత గొప్ప ద్రోహ కార్యం నేను ఎలా చేస్తాను అన్నాడు. అందుకని అక్కడ నుంచి పారిపోయాడు. దాని కారణంగా దేవుడు ఏం చేశాడు తెలుసా, మహోన్నతిని పరిశుద్ధుడిగా యోసేపుకు దేవుడు కిరీటాన్ని ధరింపజేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే. ఒక దగ్గర ఒక రిఫరెన్స్ ఉంటే అది ఒక క్యారెక్టర్లో కూడా దేవుడు చూపిస్తాడు. ఆ క్యారెక్టర్ నీకోసమే, నీకు బుద్ధి కలగడానికి, నేను ఆశీర్వదించడానికి దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, ఇంకా నువ్వు చీకట్లోనే బ్రతుకుతూ ఉంటే, నువ్వు చీకట్లో ఉంటూనే నువ్వు దేవుని యొక్క రాజ్య వారసుడిగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే, నీ జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని నువ్వు రుచి చూడలేవు. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు నిజంగా మహోన్నతిని పరిశుద్ధుడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? పాపాలు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే పాపాలతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకో. మన జీవితంలో ఈ పాపాల నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బంధకాల నుంచి నువ్వు విడిపించబడకుండా నువ్వెప్పటికీ కూడా దీవించబడలేవు. ఇది నీ డైరీలో రాసుకో. దేవుడు ఎప్పుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిత్యం పరిపాలన చేస్తున్నాడు. అది ఏం తెలియజేస్తుందో తెలుసా, ఆయన పరిశుద్ధుడు అంటే నీకు అన్యాయం చేయడు అన్న సంగతి తెలియజేస్తుంది. నెంబర్ 2, ఆయన పరిశుద్ధుడు అంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిల్చుంటావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నీ జీవితంలో దేవుడు రాజ్యాధికారాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఉన్న వారి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎరిగిన వాడు గనక తండ్రి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతను తప్పించేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరిచేదనన్న వాగ్దానం నీ ప్రజల పట్ల కన్ఫెస్ చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, నీ కృపలో వారు తెలిపి చేయండి. నేను పెట్టుబడికి సమృద్ధి దయచేయండి. ఉద్యోగాలను కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. నేను తను ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారు అందరూ మంచిగా క్వాలిఫై అవ్వాలని సాధించండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం చిత్తానుసారమైన ఘనమైన క్రైస్తవ వివాహాలు వారికి జరగలకు సాధించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి గర్భాన్ని మీ పాదాలే జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారి గర్భం యేసు నామంలో తెరవబడునుగాక తండ్రి. నీ కృప చొప్పున ప్రభువైన చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ అద్భుతాన్ని జరిగించండి నాయన. ఎంతమంది దురాత్మల చేత పీడి
వేధింపబడుతున్నారు అనారోగ్యాలతో, గుడ్డితనంతో, చెవిటితనంతో, నేను తన మోగుతనంతో, ట్యూమర్స్తో, నన్ను ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ ఇప్పుడే నీ పాదాలు జ్ఞాపకం చేసుకున్నాం నేను. వారందరి శరీరంలో ప్రతి అనారోగ్యానికి ఇప్పుడే స్వస్థతను కలుగు చేయండి దేవా. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి. ప్రతి విధమైన రోగాన్ని, దురాత్మల్ని, దయ్యాల్ని యేసు నామంలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే నీ శక్తి ప్రతి శరీరాన్ని తాకునుగాక తండ్రి. నూతన అవయవాలు వారికి దయచేయండి ప్రభువా. నూతన శక్తితో వారిని నింపమని అడుగుచున్నాం యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు భోజనకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు మీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో తననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్తిల్లుట అనే దాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.